హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అశ్విని. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పానీపూరి రెసిపీ. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. అది కూడా చాలా ఈజీగా, కేవలం ఇంట్లో ఉండే వాటితోనే ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. అచ్చం బండి మీద దొరికే పానీపూరి మనకి ఎంత టేస్టీగా ఉంటాయో అంతే రుచిగా ఉంటాయి. ఇలా ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నారంటే ఇలా చట్పట పానీపూరిని చాలా తక్కువ టైంలో హెల్దీగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఇప్పుడు వీటి ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో ఒక 3 కప్పుల దాకా బొంబాయి రవ్వను వేసుకోవాలి. ఇలా పూరి ప్రిపేర్ చేసుకోవటం కోసం బొంబాయి రవ్వని మాత్రమే తీసుకోండి. ఇప్పుడు ఇందులో టేస్ట్కి తగ్గట్టు ఉప్పు అండ్ ఒక 3 స్పూన్ల దాకా మైదా పిండి వేసుకున్నాను. ఈ ఉప్పు, మైదా పిండి, రవ్వ మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా నార్మల్ వాటర్ని వేసుకొని ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి. మరీ లూజ్గా కాదండి, కొంచెం సాఫ్ట్గా ఉండే ముద్దలాగా ప్రిపేర్ చేసుకున్నారంటే ఈ రవ్వ వాటర్ని మొత్తం పీల్చుకుని కొంచెం గట్టిగా అయిపోతుంది. చూసారు కదా, ఇలా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని ముద్దలాగా తడుపుకొని ఒక నిమిషం పాటు ఈ పిండికి రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఒక 1/2 అవర్ పాటు నాననివ్వండి. దీన్ని పక్కన పెట్టేసి ఒక కుక్కర్ తీసుకొని ఇందులో 1 కప్పు నానబెట్టిన బఠానీని వేసుకున్నాను, తెల్ల బఠానీని. మీ దగ్గర బఠానీ లేకపోతే తెల్ల శనగలైనా వేసుకోవచ్చు. అండ్ ఇందులోనే 2 బంగాళాదుంపల్ని ఉడికించుకోవటం కోసం కట్ చేసుకొని వేసుకొని కొన్ని నీళ్లను పోసి పైనుండి మూతతో క్లోజ్ చేసి స్టవ్ ఆన్ చేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. బఠానీ బాగా నానితే 3 విజిల్స్ సరిపోతాయి. ఇది ఇలా ఉడికే లోపల దీనికోసం కావాల్సిన పానీని ప్రిపేర్ చేసుకుందాము. అందుకోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో కొన్ని పచ్చిమిర్చి ముక్కలు అండ్ అల్లం ముక్కలు వేసుకున్నాను. అండ్ 1 గుప్పెడు కొత్తిమీర, 1 గుప్పెడు పుదీనా కూడా వేసుకోవాలి. ఈ 2 వల్ల పానీకి మంచి ఫ్లేవర్ వస్తుంది. అండ్ రుచికి తగ్గట్టు ఉప్పు, 1 స్పూన్ జీలకర్ర అండ్ ముందుగా నానబెట్టుకున్న చింతపండుని వేసుకోవాలి. 1 చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా ఇవన్నీ వేసి బాగా గ్రైండ్ చేసుకోండి మెత్తగా వచ్చే విధంగా. చూసారు కదా, ఇలా గ్రీన్ పేస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని 1 బౌల్లోకి తీసుకొని ఇందులో తగినన్ని వాటర్ వేసుకొని పానీని రెడీ చేసుకోవాలి. చూసారు కదా, పానీపూరిలోకి పానీ ఇలా సింపుల్గా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. ఇందులోకి ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని సరిపోకపోతే కొంచెం ఉప్పు కూడా వేసుకోండి. తగినంత ఉప్పు వేసుకున్నాను నేను కూడా. అండ్ మీరు ఘాటు ఎక్కువగా తినేవాళ్ళైతే కొంచెం వాటర్ తగ్గించి వేసుకోండి. మీరు ఘాటు అంతగా తినని వాళ్ళైతే వాటర్ ఎక్కువగా వేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ముందుగా నేను ఉడికించుకున్న బంగాళాదుంపలు అండ్ బఠానీలు చక్కగా ఉడికిపోయాయి. వీటిని తీసేసుకొని కొంచెం చల్లారేంత వరకు బయట పెట్టేసుకున్నాను. చూసారు కదా, ఇలా మెత్తబెడితే సరిపోతుంది. ఇప్పుడు ఈ బఠానీని, మీ దగ్గర మ్యాషర్ ఉంటే మ్యాష్ చేసుకోండి, లేకపోతే ఇలా చేత్తోనే గట్టిగా మ్యాష్ చేసుకున్నారంటే పప్పులాగా రెడీ అయిపోతుంది. ఇలా ఈ బఠానీ మొత్తం కొంచెం మెత్తగా అయ్యేంత వరకు మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇందులోనే ఉడికించుకున్న బంగాళాదుంపల్ని కూడా పొట్టు తీసుకొని ఇలా మొత్తం మ్యాష్ చేసుకొని వేసుకోండి. చాలా తక్కువ ఆయిల్తో ఈజీగా హెల్దీగా ప్రిపేర్ చేసుకోవాలంటే ఇలా ట్రై చేయండి. అచ్చంగా ఇలా చేసినా కూడా బండి మీద చేసిన పానీపూరిలానే చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా మొత్తాన్ని మ్యాష్ చేసుకొని ఇప్పుడు ఇందులో టేస్ట్కి తగ్గట్టు ఉప్పు అండ్ 1 స్పూన్ గరం మసాలా పౌడర్, 1 స్పూన్ చాట్ మసాలా పౌడర్, కారం 1 స్పూన్, ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చిని ముందుగానే కట్ చేసుకున్నాను, వీటిని ఇందులో వేసుకుంటున్నాను. 1 కప్పు వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇలా మీరు చాట్ ప్రిపేర్ చేసుకోండి. ఈ పద్ధతిలో మీరు కూడా చాట్ ప్రిపేర్ చేసుకున్నారంటే చాలా తక్కువ టైంలో అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఇలా మొత్తాన్ని బాగా కలిపేసి దీన్ని 1 బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. అండ్ ఇప్పుడు ముందుగా మనం నానబెట్టుకున్న పిండిని చూద్దాము. చూసారు కదా, రవ్వ మొత్తం పూర్తిగా నానిపోయి ఇది కొంచెం గట్టిగా అయిపోయింది. ఇప్పుడు మరలా 1 నిమిషం పాటు ఈ పిండికి బాగా రెస్ట్ ఇచ్చి కొంచెం కొంచెంగా ముద్దల్ని తీసుకొని చపాతీలాగా ఒత్తుకోవాలి.
పూరీ రెడీ చేసుకోవటం కోసం ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. పొడి ఫ్లోర్ యూజ్ చేసి కొంచెం పల్చగా వచ్చేట్లుగా ఒత్తుకోండి. మరీ పల్చగా కాకుండా, మరీ మందంగా కాకుండా పూరీ పొంగటానికి వీలయ్యే విధంగా ఒత్తుకుంటే సరిపోతుంది. చూసారు కదా, రెగ్యులర్గా పూరీ ప్రిపేర్ చేసుకుంటాను చూడండి, ఆ పూరీ ఎంత మందంలో ఉంటుందో ఇది కూడా అంతే మందంలో ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని రౌండ్గా షేప్స్లో కట్ చేసుకుందాము. పూరీకి ప్రిపేర్ చేసుకోవటం కోసం ఇలా ఒక గిన్నెను తీసుకొని రౌండ్స్ రౌండ్స్గా కట్ చేస్తున్నాను. మీరు ఇంకొంచెం చిన్న సైజు కావాలంటే చిన్న సైజు గిన్నె అయినా తీసుకోవచ్చు. ఏదైనా ప్లేట్ అయినా కట్టర్ అయినా మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకొని ఇలా రౌండ్ రౌండ్గా చిన్న చిన్న బిళ్ళల్లాగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలా మొత్తం మనం ప్రిపేర్ చేసుకున్న పిండితో ఎన్ని పూరీలను కావాలంటే అన్నింటినీ తయారు చేసుకొని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేయటమే. ఆయిల్ కూడా నేను ముందుగానే హీట్ చేసుకున్నాను. ఈ ఆయిల్లో ఒక్కొక్క పూరీని వేసి గరిటెతో ఇలా లోపలికి ప్రెస్ చేశారంటే పూరీ చాలా పర్ఫెక్ట్గా పొంగుతాయి. చూసారు కదా వీడియోలో ఎంత చక్కగా పొంగుతున్నాయో. ఇలా గనక మీరు కూడా ఈజీ పద్ధతిలో పూరీని ప్రిపేర్ చేసుకోండి, మీకు కూడా చాలా పర్ఫెక్ట్గా అచ్చం బండి మీద దొరికే పూరీలానే ఇంట్లో కూడా పొంగి చాలా క్రిస్పీగా ఉంటాయి. ఇలా ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ మనం ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పిండితో ఎన్ని పూరీలను కావాలంటే అన్నింటినీ తయారు చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలా పూరీలను రెండు వైపులా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇదే పద్ధతిలో మిగిలిన పిండితో కూడా ఎన్ని పూరీలను కావాలంటే అన్నింటినీ ఇలా లోపలికి ప్రెస్ చేస్తూ ప్రిపేర్ చేసుకున్నారంటే పూరీ చక్కగా ఉబ్బి క్రిస్పీగా రెడీ అవుతాయి. ఇలా రెడీ చేసుకున్న ఈ పూరీలన్నింటినీ నేను ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకున్నాను. చూసారు కదా ప్రతి ఒక్క పూరి ఎంత పర్ఫెక్ట్గా పొంగిందో, చాలా క్రిస్పీగా కూడా ఉంది ఫ్రెండ్స్. ఇలా రెడీ చేసుకున్న ఈ పూరీల్లో ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పానీ అండ్ కర్రీని సర్వ్ చేసుకుంటే వేడివేడిగా పానీపూరి రెడీ అయిపోతాయి. చూసారు కదా మొత్తాన్ని నేను గిన్నెలో సర్వ్ చేసుకొని తీసుకున్నాను. ఇప్పుడు ఒక్కొక్క పూరీని తీసుకొని ఇందులో కర్రీని పెట్టుకొని కొంచెం పానీ వేసుకొని ఆనియన్స్తో సర్వ్ చేసుకున్నారంటే పానీపూరి అచ్చం బండి మీద దొరికేలాగా ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా తక్కువ టైంలో. ఇలా హెల్దీగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇటువంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. అలా క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ హోమ్ పేజ్కి వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచ్ ఇట్ ఫ్రెండ్స్. బాయ్.